వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీగా చేసుకుని కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కొబ్బరి అన్నంలోకి కర్రీస్ ఏమి లేకపోయినా రైతాతో కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందు ఒక కొబ్బరికాయను పగలగొట్టుకుని ఇలా సన్నగా ముక్కలుగా తీసుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళను పోసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మనం కొబ్బరిని ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి కొబ్బరి పాలు అంత చిక్కగా అంత తీయగా బాగుంటాయండి. కాబట్టి కొబ్బరిని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని ఇలా స్ట్రైనర్లోకి వడగట్టుకొని మనం కొబ్బరి పాలని వేరు చేసుకోవాలి. మనకి కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు కొబ్బరి అన్నం కోసం 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా ముక్కలుగా కోసుకోవాలండి. తర్వాత ఒక క్యారెట్ని, 2 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకుని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి అన్నంలో వేసే స్పైసెస్ని తీసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, కొంచెం షాజీరాని, కొన్ని జీడిపప్పుల్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. తర్వాత బియ్యం కూడా శుభ్రంగా కడుక్కొని దీన్ని కూడా నానబెట్టుకొని ఉంచుకుందాం. కొబ్బరి పాలను కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను కానీ కుక్కర్ని కానీ పెట్టుకొని దానిలో 2 స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకొని ఉంచుకున్న బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా దీనిలో వేసుకొని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీనిలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి చీలికల్ని, కొంచెం కరివేపాకుని వేసుకొని రంగు మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారినాయండి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీనిలో తగినంత ఉప్పు, పసుపు వేసుకొని మరొకసారి తిప్పుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మరి కొంచెం సేపు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం సేపు వేగిన తర్వాత చాలా మంచి వాసన వస్తుందండి, అప్పటి వరకు వేయించుకోవాలి. తర్వాత దీనిలో మనం శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న కొత్తిమీరని, పుదీనాకును కూడా వేసుకొని మరి కొంచెం సేపు వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనాకు కూడా బాగా వేగిన తర్వాత దీనిలో గరం మసాలాను కూడా వేసుకొని మరొకసారి తిప్పుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు దీనిలో మనం ముందే కడుక్కొని నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బియ్యాన్ని 2 నిమిషాలు వేయించుకోవాలి. బిర్యానీలకు కానీ ఇలా ఫ్లేవర్డ్ రైస్లకు కానీ ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా పడుతుందండి. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం కొబ్బరి పాలను పోసుకోవాలి. మనం మామూలుగా నీళ్ల కొలత ఎలా తీసుకుంటామో కొబ్బరి పాలను కూడా అలాగే తీసుకోవాలండి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్ళని తీసుకోవాలి. మనం కొబ్బరి అన్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1.5 కప్పు మనం కొబ్బరి పాలను తీసుకుంటున్నాం. కొబ్బరి పాలు పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రాణించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ చల్లారిన తర్వాత మూత తీసుకొని ఒక పక్క నుండి దీన్ని ఇలా చిన్నగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న ఈ కొబ్బరి అన్నంలోకి మసాలా కర్రీలు కానీ, చికెన్ కర్రీ కానీ, రైతా కానీ ఏదైనా కూడాను చాలా బాగుంటుందండి. ఈ కొబ్బరి అన్నం బాక్స్లో పెట్టినా కూడా మధ్యాహ్నానికి కూడాను చాలా టేస్టీగానే ఉంటుందండి. చాలా ఈజీగా, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you for watching. Please do like, share and subscribe to our channel.